హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు కరీంనగర్లో ఉన్నటువంటి లోయర్ మానే డ్యామ్ గురించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. ఈ కరీంనగర్ మానే డ్యామ్ వచ్చేసి హైదరాబాద్ నుంచి 163 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే వరంగల్ నుంచి 72 కిలోమీటర్లు, సిద్దిపేట నుంచి 65 కిలోమీటర్లు, కరీంనగర్ బస్టాండ్ నుంచి 4.5 కిలోమీటర్లు, అంటే 4.5 కిలోమీటర్ల దూరంలో మనం ఈ లోయర్ మాడ్యామ్ను చేరుకోవచ్చు. ఇలా తిన్నగా వెళ్తే మనం లోయర్ డ్యామ్ పైకి చేరుకోవచ్చు. ఈ లోయర్ మానే డ్యామ్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని అలుగునూరులో దీన్ని నిర్మించారు. ఈ డ్యామ్లో బోటింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. ఈ బోటింగ్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మనము ఈ డ్యామ్లో బోటింగ్ చేయవచ్చు. ఇది డ్యామ్ పైన ఉన్నటువంటి రిస్ట్రిక్టెడ్ ఏరియా. ఇది ఇందులో నుంచే మన రైల్వే గేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫంక్షన్ ఇక్కడ నుంచే చూస్తారు. అవి ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం ఇక్కడ నుంచి ఉంటుంది. కాబట్టి బయట వాళ్ళు ఎవరిని లోపలికి వెళ్ళనివ్వరు. ఓన్లీ ఆఫీసర్స్ మాత్రమే వెళ్ళి ఆ రైల్వే గేట్స్ పనితనం అనేది ఎప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉంటారు. మీరు చూసినారు కదా ఫ్రెండ్స్, ఇదే బోటింగ్ చేయడానికి ఉన్న టికెట్ కౌంటర్. ఇది దీని టికెట్ ఫేర్ వచ్చేసి పెద్దలకి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే 5 ఇయర్స్ క్రాస్ అయిన పిల్లలకి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 1 to 5 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి ఎవరికి కూడా ఇక్కడ టికెట్ అనేది ఛార్జ్ చేయరు. రండి, మీకు నేను బోటింగ్ చేస్తూ ఈ లోయర్ మానే డ్యామ్ యొక్క విశేషాలన్నీ చెప్తాను. ఈ లోయర్ మానే డ్యామ్ హైట్ వచ్చేసి 27 మీటర్లు సుమారు వచ్చేసి 88 అడుగులు. అలాగే ఫౌండేషన్ నుంచి తీసుకుంటే దీని హైట్ వచ్చేసి 41 మీటర్లు, అంటే 135 అడుగుల ఎత్తులో ఈ లోయర్ మానే డ్యామ్ ఉంటుంది. దీని డ్యామ్ పొడవు వచ్చేసి 10,471 మీటర్లు, అంటే సుమారుగా 34,354 అడుగులు. దీని కెపాసిటీ వచ్చేసి 24 TMC. అదిగో మీరు చూసినారా ఫ్రెండ్స్, ఆ కనిపిస్తున్నాయి రేడియల్ గేట్స్. అవి మొత్తం వరద వచ్చినప్పుడు ఆ రేడియల్ గేట్ అనేటివి మొత్తం 20 ఉన్నాయి ఈ లోయర్ మానే డ్యామ్కి. ఆ 20 రేడియల్ గేట్లు ఎత్తుతారు వరద వచ్చినప్పుడు. ఎవ్రీ ఇయర్ జూన్ జూలైలో ఈ డ్యామ్కి వరద వస్తుంది. ఆ 2 నెలలు చూడడానికి 2 కళ్ళు చాలు డ్యామ్ని. అంతలా వస్తుంది వరద, మొత్తం 20 గేట్లు మొత్తం ఎత్తారు. ఆ 20 గేట్లు ఎత్తినప్పుడు చూడాలి ఈ డ్యాము అందాలు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ అందరూ కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ లోయర్ మానే డ్యామ్ని 1974లో స్టార్ట్ చేశారు. 11 ఇయర్స్ పట్టింది ఇది పూర్తవడానికి. అంటే 1985లో నుంచి ఇది వాడకంలోకి వచ్చింది. సుమారు 11 సంవత్సరాలు పట్టింది ఈ డ్యామ్ పూర్తవడానికి. ఈ డ్యామ్ని మానేరు నదిపై నిర్మించారు. మానేరు నది వచ్చేసి గోదావరి నదికి ఉపనది. ఈ డ్యామ్ కింద 565,652 ఎకరాలకి సాగునీరు అందిస్తుంది. అలాగే వరంగల్ మరియు కరీంనగర్ జిల్లాలకి తాగునీరును కూడా అందిస్తుంది ఈ లోయర్ మానేరు డ్యామ్. ఇవి సుధాకర్ రావు లోయర్ మానేరు డ్యామ్గా పిలవడం జరుగుతున్నాయి ఫ్రెండ్స్. చెప్పాలంటే ఫ్రెండ్స్, ఈ బోటింగ్ ఎంత అంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది పిల్లలు పెద్దలు అందరూ నో ఏజ్ గ్రూప్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ బోటింగ్ని.
హైదరాబాద్ నుంచి, సిద్దిపేట నుంచి, వరంగల్ నుంచి చాలా సులువుగా ఇక్కడికి చేరుకోవచ్చు. ప్రధాన రహదారికి ఆనుకొనే ఉంటుంది ఈ లోవర్ మనైర్ డ్యామ్. జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనైర్ డ్యామ్ మరియు చుట్టుపక్కల పరిసరాలన్నీ సందర్శకులతో చాలా తందడి తందడిగా ఉంటాయి. వీకెండ్స్లో మాత్రం చెప్పవలసిన అవసరం అయితే అసలే ఉండదు. ఎక్కడ చూసినా మొత్తం సందర్శకులతో కలకలాడుతూ ఉంటుంది. ఒక ఫ్యామిలీ ఎవరైతే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఇక్కడ ఫ్యామిలీతో హాయిగా స్పెండ్ చేయవచ్చు. మనకు స్పీడ్ బోట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 4 మెంబర్స్ ప్రయాణించే స్పీడ్ బోట్ కాస్ట్ వచ్చేసి, టికెట్ ఫేర్ వచ్చేసి 350 రూపీస్ ఛార్జ్ చేస్తారు. డ్యామ్ దగ్గర మనం చూడవలసిన ప్రదేశాలు కూడా ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది రాజు అండ్ డియర్ పార్క్. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది రాజు డియర్ పార్క్. ఉజ్వా పార్క్ కూడా 300 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మరియు ఐటీ టవర్, మనం ఇక్కడ చూడవలసిన మరొక బెస్ట్ స్పాట్ ఏంటంటే ఐటీ టవర్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం ముందుగా ఇలాగే వెళ్తే మనకు లేక్ పొల్యూషన్ కనిపిస్తుంది. ఈ లేక్ పొల్యూషన్ మనకు 24 అవర్స్ పెట్రోలింగ్ చేస్తారు డ్యామ్ పైన. కాబట్టి సందర్శకులు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా రావచ్చు ఇక్కడికి. ప్రతి శని ఆదివారాలలో సందర్శకులతో కలకలాడుతూ ఉంటుంది ఈ లోయర్ మనైర్ డ్యామ్ అనేది, దాని చుట్టుపక్కల పరిసరాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.